అందరికీ నమస్కారం ఇది మీ తెలుగు టెక్ ఇలా చూసారంటే నా దగ్గర ఎస్బీఐ ఒక క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు వచ్చి ఉంది సో మనం చూసారంటే కొన్ని రోజుల ముందర మన ఛానల్లో టాప్ ఫైవ్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఒక వీడియో వచ్చి మనం ఛానల్లో వేశాము ఒకవేళ మీరు ఆ వీడియో వచ్చి చూడకపోతే ఇక్కడ కార్డు ఇస్తాను ఖచ్చితంగా వచ్చి చూడండి ఆ వీడియోలో కూడా చూసారంటే మనం ఈ కార్డు గురించి వచ్చి మాట్లాడుకుంటాం ఈ కార్డు చూసారంటే ఎస్బీఐ వాళ్ళు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వచ్చి మనకి లాంచ్ చేశారు లాంచ్ చేసినప్పటి నుంచి చూసారంటే చాలా మంది అదారు ఈ కార్డు ఒక రివ్యూ వేయండి వేయండి అని చెప్పేసి పర్సనల్గా కూడా చూసారంటే నాకు ఈ కార్డ్ వచ్చి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయినా ఒక కార్డు అని చెప్పి అనిపించింది సో ఎందుకు ఈ కార్డ్ వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ అయినా కార్డు అని చెప్పి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో వచ్చి ఫుల్ గా చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటది సో రండి స్టార్ట్ చేద్దాం ఓకే గైస్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందర ఒక చిన్న డిస్క్లేమర్ ఏంటి అని చూసారంటే ఇది వచ్చి ఎటువంటి ఒక పెయిడ్ వీడియోనో లేదంటే మనకి ఎస్బీఐతో కొలాబరేట్ చేసి చేసే ఒక ప్రమోషనల్ వీడియో కాదు ఇది వచ్చి నా ఒక హానెస్ట్ అయిన ఒక రివ్యూ అని చెప్పి చెప్పాలి సో మీరు భయపడానికి అవసరం లేదు ఇది వచ్చి మనకి హానెస్ట్ అయిన ఒక రివ్యూనే సో ఫస్ట్ చూసారంటే ఈ ఎస్బీఐ కార్డ్ని మీరు ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలని అడితే చాలా చాలా సింపుల్ అండి ఈ ఎస్బీఐ కార్డు నుంచి మీరు ఎస్బీఐ ఒక ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లై వచ్చి చేసుకోవచ్చు ఆ ఫిషియల్ వెబ్సైట్ ఒక లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆ లింక్ చేసి మీరు డైరెక్ట్గా వచ్చి అప్లై వచ్చి చేసుకోవచ్చు సో ఫస్ట్ చూసారంటే నేను వచ్చి నా ఫుల్ టైం జాబ్ ఏ వచ్చి యూట్యూబ్ అది అదిలా చూసారంటే నేను ఫోటోగ్రఫీ బిజినెస్ వచ్చి చేస్తున్నాను సో నేను వచ్చి ఎటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలను ఎక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చి నేను చేయడం లేదు నేను వచ్చి ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పాలి సో నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ వల్ల ఈ కార్డ్ వచ్చి ఒక టూ త్రీ టైమ్స్ వచ్చి నేను అప్లై చేయడానికి ట్రై చేశాను బట్ టూ త్రీ టైమ్స్ నేను ట్రై చేసినాక చూసారంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పి నేను ఇస్తూనే చూసారంటే మీరు వచ్చి ఎలిజిబుల్ కాదు అని చెప్పి చూపిస్తుంది బట్ నా ఫ్రెండ్స్ చూసారంటే చాలా మంది వచ్చి కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు వాళ్ళకంతా చూసారంటే ఈ కార్డ్ వచ్చి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సో ఫైనల్ చూసారంటే నా ఫ్రెండ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు ఆయన యూస్ చేసి చూసారంటే ఈ కార్డు వచ్చి నేను అప్లై చేస్తాను సో ఆయన పేరుతో అప్లై చేస్తే ఈ కార్డు వచ్చి చాలా ఈజీగా వచ్చి మనకి దొరికేసింది సో ఒకవేళ మీరు సెల్ఫ్ గా ఉంటే ఈ కార్డు వచ్చి మీకు దొరికేది కష్టం లేకపోతే చూసారంటే మీకు చాలా ఈజీగా ఈ కార్డు వచ్చి దొరుకుతుంది కింద లింక్ ఉంది ఆ లింక్ యూస్ మీరు అప్లై చేసుకోవచ్చు సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంది అడిగితే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి చాలా చాలా సింపుల్ అండి ఫస్ట్ చూసారంటే ఆ వెబ్సైట్కి వచ్చి మేము వెళ్ళాము మన నార్మల్ డీటెయిల్స్ అడిగింది మీ పేరు మీ అమ్మ పేరు మీ ఈమెయిల్ అడ్రస్ అంతా వచ్చి అడిగారు సో దాని తర్వాత చూసారంటే మన లాకర్ ఆధార్ కార్డ్ వచ్చి డిజిలాకర్లో వచ్చి లింక్ వచ్చి చేస్తున్నాము సో ఆ ఆధార్ కార్డ్ ఓటీపీ వచ్చి మనకి వచ్చి యూసి ఆధార్ కార్డు వచ్చి వెరిఫై వచ్చి చేశారు దాని తర్వాత వేసారంటే మనకి పాన్ నెంబర్ వచ్చి అడిగారు సో పాన్ నెంబర్తో వచ్చారంటే సిబిల్ వచ్చి మనకి వెరిఫై వచ్చి చేశారు సో ఆధార్ కార్డ్ తర్వాత విశారంటే సిబిల్ వెరిఫికేషన్ తర్వాత మనకి అడిగారంటే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ వచ్చి అయిపోజేయచ్చు లేదంటే మీరు కేవైసీ చెప్పి అడిగారు సో మేము చూసారంటే ఎందుకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ వచ్చి ఇవ్వాలని చెప్పేసి మేము ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవ్వకుండా కేవైసీ వచ్చి చూస్ చేసాము సో కేవైసీ వచ్చి చూస్ చేసినాక మనకి ఆన్లైన్ కేవైసీ వచ్చి అడిగారు లేదంటే చూసారంటే ఆఫ్లైన్ కేవైసీ కూడా ఇచ్చారు సో మేము చూసారంటే ఆన్లైన్ కేవైసీ వచ్చి ఇచ్చాము బట్ ఆన్లైన్ కేవైసీ ఇస్తే ఒక లింక్ వచ్చి ఇచ్చారు ఆ లింక్లో వచ్చి మనకి వీడియో కాల్లో కేవైసీ వచ్చి అయిపోయేస్తామని చెప్పారు బట్ ఆ వీడియో కాల్ వచ్చి మనకి సుత్తంగా వర్కే అవ్వలేదు సో దాని తర్వాత చూసారంటే వాళ్ళే ఇంటికి వచ్చి పర్సన్ వచ్చి పంపించారు ఇంటికి పర్సన్ వచ్చి పంపించినాక జస్ట్ వచ్చి ఫింగర్ ప్రింట్ మనకి పెట్టిన ఉంటేనే చూసారంటే ఆటోమేటిక్గా మన కేవైసీ వచ్చి మనకి అయిపోయింది సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి ఫేర్లీ సింపుల్గా ఉంది చాలా చాలా స్మూత్గా ఈజీగా వచ్చే ఒకే ఒక ప్రాబ్లం ఏంటి చూసారంటే మనకి ఆన్లైన్ కేవైసీ లో ఆ లింక్ మాత్రం మనకి వచ్చి పని చేయలేదు సో ఫిజికల్ కార్డ్ డెలివరీని చూసారంటే ఫిజికల్ కార్డ్ వచ్చి మనకి షిప్ చేసినాక ఒక టూ త్రీ డేస్ లోనే మనకి డెలివరీ వచ్చి వచ్చేసింది సో మొత్తంగా చూసారంటే అప్లికేషన్ ప్రాసెస్ దాని తర్వాత ఫిజికల్ కార్డ్ డెలివరీ అన్ని చూసారంటే స్మూత్ గానే ఉంది అక్కడ వచ్చి మనకి ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు అని చెప్పి చెప్పాలి నెక్స్ట్ చూసారంటే మనకి లిమిట్ సో లిమిట్ని తీసుకున్నారంటే ఇప్పుడు నా ఫ్రెండ్కి చూసారంటే వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ లిమిట్ వచ్చి ఇచ్చున్నారు బట్ లిమిట్లో ఒక ప్రాబ్లం ఏం చూసారంటే ఈయన కాకుండా చాలా మంది ఫ్రెండ్స్ వచ్చి ఈ కార్డు వచ్చి అప్లై చేశారు బట్ చాలా మందికి అప్లై చేసిన అందరికీ చూసారంటే లిమిట్ వచ్చి మనకి చాలా చాలా తక్కువ ఇచ్చారు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అలాంటి లిమిట్ వచ్చి ఇచ్చారు కొందరికి చూసారంటే వన్ ల్యాక్ వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పి ఇచ్చారు సో లిమిట్ వచ్చి మన ఎందుకో ఎస్బీఐ వచ్చి చాలా ర్యాండమ్గా ఇచ్చేలాగా వచ్చి తెలుస్తుంది సో మీరు ఒకవేళ ఎస్బీఐ కార్డు వచ్చి వాడితే మీ లిమిట్ ఎంత అని చెప్పి కింద కామెంట్ చేయండి బట్ ఇప్పుడు మేము అప్లై దానికి మాకు వన్ పాయింట్ టూ ఫైవ్ లాక్స్ ఆఫ్ లిమిట్ వచ్చి మనకి ఎస్బీఐ వాళ్ళు ఇచ్చారు స్టేట్మెంట్ డేట్ అని చూసారంటే స్టేట్మెంట్ డేట్ వచ్చి ఎవ్రీ మంత్ సెకండ్ వచ్చి మనకి స్టేట్మెంట్ వచ్చి క్రియేట్ అవుతుంది ఎవ్రీ మంత్ బై నైన్టీన్త్ ఆర్ వచ్చి మీరు ఆ బిల్ వచ్చి పే చేసేలాగా వచ్చి ఉంటుంది నెక్స్ట్ చూసారంటే మనకి ఫీజు సో ఈ కార్లో ఏమైనా ఫీజు ఉన్నాయంటే ఫీజు వచ్చి ఖచ్చితంగా ఉందండి ఫస్ట్ వచ్చి జాయినింగ్ ఫీ చూసారంటే మనకి నైన్ నైన్టీ నైన్ ప్లస్ ట్యాక్స్ వచ్చి మనకి ఛార్జ్ చేశారు నెక్స్ట్ చూసారంటే ఫస్ట్ ఇయర్ లో మీరు ఎలాంటి ఒక ఫీజు కట్టడానికి అవసరం లేదు బట్ సెకండ్ ఇయర్లో చూసారంటే మీరు ప్రతి సంవత్సరం నైన్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ ట్యాక్స్ వచ్చి రెన్యువల్ ఫీ వచ్చి కట్టాలి బట్ ఒకవేళ మీరు వచ్చి ఆ ఇయర్లో టూ ల్యాక్స్ పైన వచ్చి షాపింగ్ చేశారంటే ఆ రెన్యువల్ ఫీ వచ్చి మీరు కట్టడానికి అవసరం లేదు బట్ టూ ల్యాక్స్ కింద వచ్చి మీరు షాపింగ్ చేశారంటే ఖచ్చితంగా మీరు రెన్యువల్ ఫీ వచ్చి పే చేయాలి సో ఈ కార్డు వచ్చి మనకి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ గా ఎప్పుడు ఎస్బీఐ వాళ్ళు వచ్చి ఇయరు మీరు ఖచ్చితంగా ఫీజ్ పే చేస్తే ఈ కార్డు వచ్చి మీరు తీసుకోవాలి నెక్స్ట్ చూసారంటే వెల్కమ్ బెనిఫిట్స్ సో ఈ కార్డులో లో ఏమన్నా ఒక వెల్కమ్ బెనిఫిట్స్ ఉందా అని అడిగారంటే ఈ కార్డులో లో చూసారంటే శాడ్లీ ఎటువంటి ఒక వెల్కమ్ బెనిఫిట్స్ ఎస్బీఐ వాళ్ళు లేదు ఇంటికి డెలివరీ ఇచ్చినప్పుడు జస్ట్ కార్డు తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ మాత్రమే అనేది ఎలాంటి వెల్కమ్ బెనిఫిట్స్ మనకి ఇవ్వలేదు సో ఇప్పుడు వచ్చి మన కార్డు ఒక అప్లికేషన్ ప్రాసెస్ అంతా వచ్చి చూసాము నెక్స్ట్ చూసారంటే ఈ కార్డులో ఏమే ఏమేమి మంచి విషయాలు ఉందని చెప్పి చూద్దాం సో ఫస్ట్ ఈ లో ఒక సూపర్ అయిన విషయం ఏంటంటే చూసారంటే మీ దగ్గర అమెజాన్ ఐసిఐసిఐ కార్డు ఉండిందంటే మీరు 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 అమెజాన్లో పర్చేస్ చేసేవాడు మీకు ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది వస్తుంది మీ దగ్గర ఫ్లిప్కార్ట్ వల్ల యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉండిందంటే మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసేవాడు మీకు ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ క్యాష్ బ్యాక్ వచ్చే వస్తుంది బట్ ఈ కార్డ్ మీ దగ్గర ఉండిందంటే మీరు వచ్చి ఫ్లిప్కార్ట్లో పర్చేస్ పర్చేస్ చేసినాలో సరే జొమాటోలో పర్చేస్ చేసినా సరే అమెజాన్లో పర్చేస్ చేసిన మీరు ఎక్కడ పర్చేస్ చేసినా మీకు ఫైవ్ వస్తుంది అవునండి ఆన్లైన్లో మీరు ఎక్కడ పర్చేస్ చేసినా మీకు ఫ్లాట్ క్యాష్ వచ్చి వస్తుంది అది కాకుండా ఆఫ్లైన్ లో మీరు మీ ఇంట్లో ఉండే ఒక జస్ట్ ఒక నార్మల్ షాప్కి వెళ్ళి మీరు స్వైప్ చేసినా కూడా మీకు వన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది వస్తుంది సో మీరు అమెజాన్ లో ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా పర్చేస్ చేసుకోండి ఈ కార్డ్ ఒక్క కార్డు ఉంటే మీకు చాలు ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ క్యాష్ బ్యాక్ వచ్చి వస్తుంది బట్ ఈ క్యాష్ బ్యాక్ లో మనకు ఒక చిన్న లిమిట్ వచ్చి ఏం లిమిట్ చూసారంటే మీరు పర్ మంత్ ఫైవ్ వరకు క్యాష్ బ్యాక్ వచ్చి మీరు దీంట్లో యూస్ వచ్చి చేసుకోలేరు సో మాక్సిమం ఫైవ్ థౌసండ్ క్యాష్ బ్యాక్ అంటే మీరు వన్ లాక్ రూపీస్ కి పర్చేస్ చేశారంటే మీకు ఫైవ్ థౌసండ్ క్యాష్ బ్యాక్ వస్తుంది సో మంత్లీ మీరు క్యాష్ బ్యాక్ వచ్చి వన్ ల్యాక్ రూపీస్ వరకు మీరు పర్చేస్ చేసుకోవచ్చు వన్ లాక్ రూపీస్ పైన మీరు పర్చేస్ చేసుకున్నారంటే మీకు పెద్దగా క్యాష్ బ్యాక్ వచ్చి రాదు సో మీరు మంత్లీ వచ్చి వన్ లాక్ రూపీస్ కన్నా ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా చూసారంటే ఈ కార్డు కాకుండా మీరు వేరే కార్డు ఏమైనా చూసుకోవచ్చు బట్ వన్ లాక్ రూపీస్ నాకు తెలిసి ఎవరు మంత్లీ మంత్లీ ఆన్లైన్ వచ్చి స్పెండ్ చేయరు సో మీరు వన్ ల్యాక్ రూపీస్ లోపల వచ్చి స్పెండ్ చేశారు అంటే ఆ క్యాష్ బ్యాక్ వచ్చి మీకు ఫుల్ గా క్యాష్ బ్యాక్ వస్తుంది సో ఖచ్చితంగా ఈ కార్డు వచ్చి మీకు చాలా చాలా ఒక వర్క్ అయిన కార్డు అని చెప్పి చెప్పాలి ఇంకొక విషయం ఏంటేం చూసారంటే క్యాష్ బ్యాక్ వచ్చి కొన్ని విషయాల మీద మనకి క్యాష్ బ్యాక్ వచ్చి ఇయ్యం లేదు ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే ఈఎంఐ రెంట్ పేమెంట్ జ్యువెలరీ పర్చేజ్ అందరూ చూసారంటే ఫ్యూఎల్ వాలెట్ సో ఇలాంటి కొన్ని కేటగిరీస్కి మాత్రం మనకు వచ్చి ఇది వచ్చి ఇవ్వటం లేదు ఆ కేటగిరీస్ ఏమేమి చెప్పి మీరు చూడొచ్చు బట్ మీరు భయపడ అవసరం లేదంటే ఇది వచ్చి మోస్ట్ క్రెడిట్ కార్డ్స్లో ఈ ట్రాన్సాక్షన్స్లో మనకు వచ్చి క్యాష్ బ్యాక్ వచ్చి ఇయ్యారు అది చూసారంటే ఈ క్రెడిట్ కార్డ్లో చూసారంటే ఈ క్యాటగిరీస్లో వచ్చి మనకి క్యాష్ బ్యాక్ ఇవ్వలేదు బట్ నార్మల్గా మీరు యూస్ చేసే జొమాటో స్విగ్గీ ఇది అంతా చూసారంటే ఊబరు మెడిసిన్స్ వెబ్సైట్స్ దాని చూస్తారంటే మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ బిగ్ బాస్కెట్ ఇలాంటి అన్ని చోట్ల మనకి క్యాష్ క్యాష్ బ్యాక్ వచ్చి ఉంది సో ఈ బ్యాక్ అంతా మనకి ఎప్పుడు వస్తుంది అని చూసారంటే చాలా చాలా సింపుల్ అండి ఏప్రిల్ వచ్చి నేను ఫుల్ గా వచ్చి పర్చేస్ అంటే మే తేదీ వచ్చి నా స్టేట్మెంట్ వచ్చి క్రియేట్ అవుతుంది మే నాలుగో తేదీ కానీ మే ఐదో తేదీ కానీ ఏప్రిల్ మంత్ ఒక క్యాష్ బ్యాక్ వచ్చి వస్తుంది బట్ ఈ క్యాష్ బ్యాక్ వచ్చి మీరు ఎప్పుడు రెడీమ్ చేసుకోవచ్చు అంటే చాలా సింపుల్ అండి మే మే స్టేట్మెంట్ వచ్చి మనకి వస్తుంది కదా దట్ ఈస్ జూన్ రెండో తేదీ వచ్చి మనకి స్టేట్మెంట్ వస్తుంది సో ఆ జూన్ రెండు రెండో తేదీ వచ్చే స్టేట్మెంట్ లో చూసారంటే ఈ మనీ వచ్చి మనకి మైనస్ అయిపోతుంది సో ఈ మంత్ లో ఏమేం క్యాష్ బ్యాక్ వస్తుందో అది వచ్చి నెక్స్ట్ మంత్ స్టేట్మెంట్ లో వచ్చి మనకి మైనస్ అవుతుంది సో మీకు సైకిల్ వచ్చి ఇప్పుడు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను నెక్స్ట్ చూసారంటే మనకి క్యాష్ బ్యాక్ గురించి ఇప్పుడు మనం ఫుల్ గా చూస్తాము ఇది కాకుండా ఈ కార్ లో ఏమేమి ఫీచర్స్ ఉందంటే వన్ పర్సెంట్ ఫ్యూయల్ సర్చార్జ్ ఫేవర్ వచ్చి మనకి ఇస్తున్నారు అది కాకుండా చూసారంటే మనకి నో కాస్ట్ కూడా వచ్చి చాలా వెబ్సైట్స్ లో మనకి ఎస్బీఐ వాళ్ళు ఇస్తున్నారు సో ఇప్పుడు వచ్చి మనకి ఏమేమి ప్రోస్ ఉందని చెప్పి మనం చూస్తాం ఈ కార్ లో ఏమేమి కాన్స్ ఉందని అడిగారంటే ఫస్ట్ కాన్ ఏంటని చూసారంటే అప్లికేషన్ అని చెప్పినట్టు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉంటే ఈ కార్డు వచ్చి మీకు దొరికేది చాలా చాలా కష్టం బట్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాదంటే మీకు ఈ కార్డు వచ్చి ఫేర్లీ ఈజీగానే దొరుకుతారని చెప్పి చెప్పాలి నెక్స్ట్ వచ్చి నేను లిమిట్ అవునండి నేను చెప్పినట్టు క్యాష్ బ్యాక్ లిమిట్ వచ్చి ఉంది ప్రతి నెల అంటే మనకి ఫైవ్ థౌసండ్ రూపీసే క్యాష్ బ్యాక్ లిమిట్ దట్ ఈస్ వన్ లాక్ రూపీస్ వచ్చి మీరు మాక్సిమం గా స్పెండ్ చేసుకుని ఫైవ్ పర్సెంట్ వచ్చి మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చి వస్తుంది ఒకవేళ మీరు వన్ లాక్ కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తారంటే ఈ కార్డ్ వచ్చి మీరు తీసుకోవద్దు వరమ్మ కార్డు వచ్చి తీసుకోవచ్చు బట్ ఒక వన్ లాక్ రూపీస్ కన్నా మంత్లీ మీరు ఆన్లైన్లో తక్కువనే స్పెండ్ చేస్తారంటే ఈ కార్డు వచ్చి అబ్జుల్యూట్లీ మస్ట్ బై కార్డ్ అని చెప్పి నేను చెప్తాను ఖచ్చితంగా ఈ కార్డు వచ్చి తీసుకోవచ్చు సో ఓవరాల్ గా ఈ కార్డ్ వర్త లేదా అని అంటే నేను చూసారంటే నెలకి వన్ లాక్ రూపీస్ స్పెండ్ లేదు సో ఖచ్చితంగా చూసారంటే ఈ కార్డు వచ్చి నాకు చాలా చాలా యూస్ఫుల్ అయిన కార్డ్ అని చెప్పి చెప్పాలి సో మీరు కూడా వన్ ల్యాక్ రూపీస్ పైన స్పెండ్ చేయారంటే కళ్ళు మూసుకొని ఈ కార్డు వచ్చి తీసుకోండి చాలా చాలా వర్త్ అయిన ఒక కార్డు అని చెప్పి చెప్పాలి సో ఒకవేళ మీరు ఈ కార్డు వచ్చి అప్లై చేసుకోవాలనుకుంటే కింద వచ్చి లింక్ ఉంది ఆ లింక్ చేసి కూడా ఈ కార్డు వచ్చి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు సో ఈ విషయాలు లైక్ నచ్చకపోతే అని లెక్స్ కింద కంప్షన్ బట్ మర్చిపోకుండా మన తెలజ్యానికి సబ్స్క్రైబ్ చేయండి మంచిది